ఈ ఉదయకాలమందు మనం దేవునికి వర్తమానంలోకి వెళ్దాం. లూకా సువార్త 6:37 తీర్పు తీర్చుకుడి తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు, నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. క్షమించే హృదయము దేవునికి దూర ఉంటదన్నమాట. క్షమించాలి, క్షమించుడి అప్పుడు మీకు క్షమించబడును అని రాయబడి ఉంది. క్షమించే హృదయము దేవుని హృదయం. ద నేచర్ ఆఫ్ గాడ్స్ హార్ట్ ఈజ్ అ ఫర్గివింగ్ హార్ట్ అన్నమాట. కాబట్టి మనము క్షమించే వాళ్ళుగా ఉండాలి. చాలాసార్లు మనము క్షమించలేని స్థాయికి వెళ్తుంటాం, దేవుణ్ణి మనము క్షమించమని కోరుతూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో మనము మూడు విధాలమైన క్షమాపణని మనము చూడొచ్చు. వ్యక్తిగతంగా మనము క్షమించుకోవాలి, నంబర్ 1 వ్యక్తిగతంగా క్షమించుకోవాలి, రెండోది ఇతరుల ద్వారా క్షమించబడాలి, మూడోది దేవుని ద్వారా క్షమించబడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా క్షమించలేని పరిస్థితి చాలామంది జీవితాల్లో ఉంటున్నాయి. చాలామంది తప్పులు చేస్తారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన తర్వాత తన్ను తాను క్షమించలేని విధానంకి వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కారణం ఎందుకన్నట్లయితే, కొంతమంది పాపం చేస్తారు, దేవునికి విరోధమైన పాపం చేసిన తర్వాత తన్ను తాను జీవిత యాత్ర అంతా కూడా గాయపరచబడుతుంటారు, తన్ను తాను క్షమించలేని స్థాయికి వెళ్తూ ఉంటారు. అది దేవునికి అయిష్టమైనదనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. అలాంటి కొన్ని పాపాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ శారీరకమైన పాపము, దాచబడిన పాపము, ఇక మీకు చెప్పినట్లయితే ఇతరుల్ని బాధపరిచే పాపము, లేకుంటే గర్వము, లేకుంటే చెడ్డ ఆ యొక్క రిలేషన్షిప్, బ్యాడ్ రిలేషన్షిప్, ఆ యొక్క చెడు సంబంధాల ద్వారా కొన్నిసార్లు కుటుంబముకి బయట లేక చెడు సంబంధాల ద్వారా మనల్ని మనము క్షమించుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. ఇక కొంతమంది తన్ను తాను క్షమించలేని పాపం మీద ఉన్నట్లయితే ఆ యొక్క ఆత్మీయంగా వాళ్ళు అభివృద్ధి పొందలేని పరిస్థితి, ఆత్మీయంగా దేవునికి దూరమయ్యే పరిస్థితి, ప్రార్థన చేయలేని పరిస్థితి, దేవుని వాక్యము చదవలేని పరిస్థితి. ఇంకా చెప్పాలన్నట్లయితే చాలా మంది చూసినట్లయితే వాళ్ళ సమయాన్ని వ్యర్థపరుచుకుంటారు. వాళ్ళ స్నేహితులు ఇతరులు గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళ సమయాన్ని సరిగా వాడలేదని చెప్పి తను తాను క్షమించలేని స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మీకు చూసినట్లయితే కొంతమంది చెడు స్నేహం పెట్టుకుంటారు, ఆ చెడు స్నేహం నుంచి తన్ను తాను క్షమించలేని స్థాయికి వెళ్ళిపోతారు. ఇక చెడు అలవాటులు, ఆ యొక్క నమ్మకము లేని పరిస్థితి, కుటుంబంలో నమ్మకత లేక, ఉద్యోగంలో నమ్మకం లేక, చదువులో నమ్మకం లేక, దేవునిచ్చి దూరమయ్యే పరిస్థితి, ప్రేమ లేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన యొక్క జీవితాన్ని మనల్ని మనమే క్షమించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి మొట్టమొదటిగా నన్ను నేను క్షమించుకోవాలి, రెండోది ఇతరుల ద్వారా క్షమించబడాలి, మూడోది దేవుడు మనల్ని క్షమించాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన ఒక విశ్వాసికి. కాబట్టి ఈ లోకంలో నేను సాధారణంగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. యూదాస్ ఇస్కరియోతు చేసిన పని ఏంటి? దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. ఈ 12 మందిలో ఒక మంచి శిష్యుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. యూదాస్ ఇస్కరియోతుని ఎన్నుకున్నప్పుడు మిగతా శిష్యులు అన్నారంట, యూదాస్ ఇస్కరియోతు దీనికి ముందు సాక్ష్యం బాగలేదండి, తన సాక్ష్యం బాగలేదు, ఆయనను తన్ని ఎన్నుకుంటారా అనే కొన్ని ప్రశ్నలు కూడా వచ్చినాయి అన్నమాట. ఆయనను యేసు ప్రభు వారు పాడైపోయిన వాడిని, ఆ యొక్క మంచి హృదయం లేని వాడిని కూడా క్షమించి యేసు ప్రభు వారు స్వీకరించుకున్నారు. మీరు మత్తయి సువార్త 26:14 నుంచి ఆ యొక్క 16 వరకు మనం చదివి చూసినట్లయితే, ఈ యొక్క యూదాస్ ఇస్కరియోతు హృదయంలో పాపం నిండి ఉంది. యూదాస్ ఇస్కరియోతులో ప్రేమ లేదు. యూదాస్ ఇస్కరియోతులో ఎలాంటి స్వభావం ఉందంటే క్షమించలేని స్వభావం. యూదాస్ ఇస్కరియోతు జీవితం ఎక్కడ వెళ్తుందంటే తన యొక్క జీవితము మెల్లమెల్లగా లోకం వైపు వెళుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యూదాస్ ఇస్కరియోతు యేసు ప్రభు ద్వారా ఎన్నబడ్డారు, యేసు ప్రభుతో నడుస్తున్నాడు, యేసు ప్రభు తినే భోజనం తింటున్నారు, యేసు ప్రభు వారు కూర్చునే స్థానంలో కూర్చుంటున్నారు, ఇలాగ యేసు ప్రభుతో 12 మంది శిష్యులతో కలిసి వెళ్తున్నారు. కానీ అయితే యూదాస్ ఇస్కరియోతులో ఉన్న ఒక పెద్ద గుణం ఏంటంటే, చెడ్డ గుణం ఏంటంటే, యేసు ప్రభుని అమ్మి వేయాలని ఆలోచన, యేసు ప్రభుని అమ్మి వేసి ఏదో డబ్బు సంపాదించాలని ఆలోచన,
ఈనాడు చాలా మంది సేవకు వస్తున్నారు. నేను ఇంతకు ముందు ఒక వీడియో చూశాను ఆ యొక్క వాట్సాప్ లో. ఆ వీడియో చూస్తే తనకు బుర్ర లేదో ఏంటో, మరి దేవుని వాక్యాన్ని భయంకరంగా ప్రకటిస్తున్నాడు. వాక్యమే కాదు దేవుని వాక్యాన్ని ఒక ఎడకారంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు. వాక్యము తెలియదు, దేవుని సేవని డబ్బు కొరకు, లోకమైన విధానము కొరకు ప్రేమించే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. యూదాస్ ఇస్కరియోతు తన జీవితము చెడు విత్తనముతో ప్రారంభించబడింది, చెడు మార్గములో ప్రారంభించబడింది, చెడు అలవాటులకు వెళ్ళిపోతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు వైపు నడుస్తున్నప్పుడు, క్రీస్తుతో నడిచేటప్పుడు మనము ఆయన వైపు చూస్తూ నడవాలి, కానీ లోకం వైపు కాదు. ఎలియా తర్వాత ఎలీషా మీద అభిషేకం వచ్చింది, ఎలీషా తర్వాత గేయాసి మీద రావాల్సి ఉంది. గేయాసి మనసు ఏమైంది? లోక ప్రకారమైన మనసు అయిపోయింది. లోక ప్రకారమైన అలవాటుల్ని ప్రేమించడం ప్రారంభించాడు. లోక ప్రకారమైన అలవాటులు ప్రేమించడం ద్వారా ఏం చేశాడు? నేమాన్ దగ్గర వెళ్ళి అబద్ధము చెప్పి డబ్బు సంపాదించుకున్నాడు. డబ్బు సంపాదించుకొని దాచేసి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ముందు అబద్ధం చెప్పాడు కనుక, క్షమించలేని పాపం చేశాడు కనుక తనకి కృష్ట వ్యాధి వచ్చిందని మనము చూడగలుగుతున్నాం. అయితే యూదాస్ ఇస్కరియోతు చేసిన పని ఏంటి? తను డబ్బు గురించి వెతుకుతున్నాడు. డబ్బు ఎలాగ సంపాదించాలి? వెళ్ళి అడుగుతున్నాడు. ఏంటి ఈ 12 మంది శిష్యులు యాజకుడి దగ్గర వెళ్ళి అడుగుతున్నాడు, ఏంటని ఏంటని నాకు డబ్బులు ఇస్తారా ఏసై నమ్మితే, మీరు ఏమిస్తారు అన్నప్పుడు ఆ యొక్క యాజకుడు చెప్తున్నాడు 30 వెండి నాణ్యాలు మీకు ఇస్తానని చెప్పినప్పుడు 16 వచనం చెప్తుంది, అవకాశం దొరికినప్పుడు ఆయన్ని మనము అప్పగించాలి. అవకాశం దొరికినప్పుడు మనం ఇతరుల్ని నాశనం చేయాలి. అవకాశం దొరికినప్పుడు ఎవరికి ఎక్కడ గొయ్యితోవాలి? చాలా మంది హృదయాలు అలాగుంటాయి దేవుని బిడ్డలారా. అయితే మనం యూదాస్ ఇస్కరియోతు గురించి లోతుగా చూసినప్పుడు మత్తయి సువార్త 26:47-50 వరకు చదివిందాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దుకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇక్కడ మనము చూసినట్లయితే యూదాస్ ఇస్కరియోతు మనసులో చెడు విత్తనం వచ్చింది. ఈ చెడు విత్తనం ఏం చేసింది? ఇప్పుడు యేసు ప్రభుని అప్పగించడానికి వెళ్ళాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో జీవించాడు, యేసు ప్రభుతో ఆయన పేరు పెట్టబడిన ఒక విశ్వాసం లేకుంటే ఒక శిష్యుడని చెప్పొచ్చు. ఇంత మంచి వ్యక్తిగా ఉన్న వ్యక్తి తన మనసు ఎప్పుడైతే చెడు మార్గం మీద వెళ్ళిందో తను చెడు మార్గములనే ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ఒక పాపుడుగా లేకపోతే భయంకరమైన పాపానికి బానిసుడుగా అవడానికి పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన పనిలే, ఒక చిన్న పాపం మొదలు పెడితే చాలండి. కాబట్టి ఇక్కడ యూదాస్ ఇస్కరియోతు జాయక జనసమూహం తీసుకుని వచ్చి యేసు ప్రభుని ముద్దు పెట్టి అప్పగించిన ఒక వ్యక్తి అన్నమాట. చాలా సార్లు మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలాగంటే ముద్దు పెట్టి అప్పగించే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ముద్దు పెట్టి అప్పగించే వాడిని 50 వచనం చెప్తుంది, అండ్ జీసస్ సెడ్ టు అన్ టు హిమ్ ఫ్రెండ్, ఏంట స్నేహితుడా అంటున్నాడు. అంటే యేసు ప్రభుని అప్పగించే ఒక వ్యక్తిని క్షమించి యేసు ప్రభు ఏమంటున్నాడు? నా స్నేహితుడా అంటున్నాడు. ఒక స్నేహితుడు తన ప్రాణాన్ని పెడతానని యేసు ప్రభు వారు చెప్పారు. ఒక స్నేహితుడు ఒక ప్రాణాన్ని కాపాడడానికి తను ఎంత క్షమించగలడంటే ఒక ప్రాణం పెట్టేంత వరకు క్షమించగలడు అనే ఒక వాక్యాన్ని మనము విన్నాం యేసు ప్రభు చెప్పడం. అయితే యేసు ప్రభు వారు ఇప్పుడు ఏమంటున్నాడు? ఓ యూదాస్ ఇస్కరియోతు నా స్నేహితుడా, నీకోసం నేను అప్పగించబడుతున్నాను. అయితే ఇంతమందిని ఎందుకు తీసుకుని వచ్చావు? నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యూదాస్ ఇస్కరియోతులో జరిగిన మూడో భయంకరమైన విషయం ఏంటంటే, మీరు మత్తయి సువార్త 26:27-8 వరకు చదివిందా. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పెను. వారు దానితో మాకేమి నీవు చూచుకొనుమని చెప్పగా అతడు ఆ 1000 నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ 1000 నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి
పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక యూదాస్ ఇస్కరియోతు మూడవ స్థానం తన ఫస్ట్ ఫస్ట్ తనలో చెడు విత్తనం విత్తబడింది. ఆ చెడు విత్తనం రెండో స్థానం ఎలాగైందంటే యేసు ప్రభుని అప్పగించే స్థాయికి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిగా బేరం మాట్లాడాడు, రెండోదిగా యేసు ప్రభుని అప్పగించడానికి వెళ్ళాడు ముద్దుచ్చి, మూడోదిగా ఏం చేశాడు, యేసు ప్రభు వారు నిరపరాధిని తెలుసుకొని యేసు ప్రభు వారితో ఇంతకాలం ఉన్నాను, ఆయనలో ఏ పాపము లేదు, అయ్యో నేను భయంకరమైన పాపం చేశాను, నేను భయంకరమైన వివేక దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాను, ఒక నీతిమంతుడు రక్తానికి నేను పాలిపోకస్తున్నా అని చెప్పి పేక యూదాస్ ఇస్కరియోతు చేసిన పని అంటే తను మారు మనసు పొంది వెంటనే ఏం చేశాడంటే వచ్చి తను ఊరేసుకొని చచ్చిపోయాడంటండి. ఊరేసుకొని చచ్చిపోయాడంట. ఆలోచించి చూడండి, ఒక భయంకరమైన విషయం అనేది ఏంటంటే మనల్ని మనము క్షమించలేని పరిస్థితికి వెళ్ళినప్పుడు మన ప్రాణాన్ని కూడా తీసుకోవడానికి మనం ఆలోచించమన్నమాట. అందుకని దేవుడు చెప్తున్న మాట అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. మొట్టమొదటిగా మనల్ని మనము ప్రేమించుకోవాలి, మనల్ని మనము క్షమించుకోవాలి. మనల్ని మనము ఎలాగో క్షమించగలమన్నట్లయితే మనల్ని క్షమించగలిగిన ఒక దేవుడు ఉన్నాడు కనుక మనల్ని మనమే క్షమించుకోవాలి. యూదాస్ ఇస్కరియోతు ఆ రోజు నిజంగా ఒక మంచి నిర్ణయం చేసిన వ్యక్తి, ఆ డబ్బు పడేసిన వ్యక్తి, మారు మనసు పొంది యేసయ్య నేను చేసింది తప్పు అయిపోయింది, నన్ను క్షమించుము, నన్ను ప్రభువా నేను చేసింది ఘోరమైన పాపము అని ఆయనతో మొరపెట్టి ఆఖరి వరకు సిలువ పునరుత్థానం అయ్యే వరకు కూడా ఆయనతో ఉండుంటే ఆయన స్టోరీ వ్యత్యాసంగా మారిపోయి ఉన్నాం. ఆయన స్టోరీ ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్ళిపోను. అయితే యూదాస్ ఇస్కరియోతు అంతవరకు ఆలోచించలేదు, అయ్యో నేను పాపం చేశాను కనుక నేను చచ్చిపోవాలి. చాలా మంది అమ్మాయిలు వాళ్ళు ఎవరి ద్వారా పాపంలో పడిపోయి ప్రేమించిన వాడు చెడిపేశాడను, లేకుంటే ఒక అమ్మాయి మీద ప్రేమలో పడిపోయానను, లేకుంటే ఇంకొకటి చేశానను, అమ్మ నాన్నని బాధ పెట్టానను, అమ్మ నాన్న డబ్బులు తీసుకువెళ్ళి భయంకరమైన ఒక వ్యాపారం చేసి నష్టపోయానని చెప్పి కొంతమంది తన్ను తాను క్షమించలేని స్థాయికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది చూడండి, చదివిన కాలమంతా చదివిస్తారు, అమ్మ తాళి అమ్మి కూడా చదివించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆస్తులు అమ్మి చదివించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళక కష్టపడి కూలి పని చేసి అమ్మ ఇంట్లో పనిచేసి చదివించిన వాళ్ళు పిల్లలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించి చూసారా, ఆ తల్లి తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తుంటే నేను చదవలేదని చెప్పి ఆ మనోవేదంతో కొంతమంది మీలో కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉండొచ్చు. ఎదగనట్లయితే మనల్ని మనము క్షమించినప్పుడు మనకి ఆత్మని ఆత్మహత్య చేసుకో స్థాయికి వెళ్ళిపోద్దామని ఇక్కడ మనకి నేర్పిస్తుంది. అదేలాగా మనము చూసినట్లయితే పేతురు ముమ్మారులు యేసు ప్రభు నాకు తెలియదని చెప్పాడు. యేసు ప్రభు అంటే నాకు ప్రాణం, యేసు ప్రభు కొరకే ప్రాణం ఇచ్చేస్తానని చెప్పాడు పేతురు. పేతురు యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కత్తి తీసుకొని ఇక చెవు నరికి పడేశాడు. అంత కోపం, అంత ప్రేమ కూడా. యేసు ప్రభు కొరకు ఎంతమందిని చంపగలను, నాకు యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే పిచ్చి ప్రేమ. ఒకడిని గొంతు ఇక చెవు కోసేశాడు, చెవుకోశాడు. తర్వాత ఏం చేశాడు, యేసు ప్రభు తెలియదండి నాకు అని చెప్పి ముమ్మారులు అబద్ధం చెప్పాడు. యేసు ప్రభు ముందే ఆగ ముమ్మారులు అబద్ధం చెప్పాడు. ఆ సమయంలో ఏం చేశాడు తెలుసా, పేతురు వెళ్ళి పశ్చాత్తాపడాడు. పేతురు వెళ్ళి కన్నీళ్లు కార్చాడు, అయ్యో నేను చేసింది ఘోరమైన పాపం, నేను ఇంత ఘోరమైన పాపం ఎలాగ చేయగలిగాను, నేను ఇంత ఘోరం పాపం ఎలాగో చేయగలిగాను, అయ్యో నేను ఘోరమైన పాపం చేశానని చెప్పి ఆయనలో ఉన్నదంతటిని కూడా కక్కి వేశాడు. ఆయనలో ఉన్న బాధ, ఆయనలో ఉన్న వేదన, ఆయనలో ఉన్న దుఃఖము, ఆయనలో ఉన్న పాపము, ఆ పాపపు భారాన్ని ఆయన నుంచి తీసివేశాడు. ఆ రోజు తీసివేశాడు గనక మరలా యేసు ప్రభు వారి పునరుత్థానమైనప్పుడు మీరు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు పునరుత్థానమయ్యాడని దేవదూత చెప్పేటప్పుడు ఏమన్నారంటే శిష్యులకి తెలియపరచుడి పేతురు కూడా తెలియపరచమన్నాడు. పేతురు మీద ఎందుకు అంత పెద్ద శ్రద్ధ? పేతురు అంటే పెద్ద శిష్యుడేనా? పేతురులో ఏదో గొప్పతనం ఉందని కాదు, ఎందుకంటే పేతురు ఆల్రెడీ గాయపడి ఉన్నాడు. పేతురు హృదయం గాయపడింది, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభుతో జీవించాడు. ఈ రోజు యేసు ప్రభు తెలియదని అబద్ధం చెప్పాడు. ఎలాంటి పాపం చేశాడంటే తన్ను తాను క్షమించలేని పాపం చేశాడు.
తను తాను క్షమించలేని పాపం చేసినా యేసయ్య క్షమించగలగడు, ఆయన క్షమిస్తాడనే విశ్వాసంతో తను తాను క్షమించుకున్నాడు. క్షమించుకోవడం ద్వారానే ఆయన పునరుత్థానమైన తర్వాత మరలా చేపలు పడదామని వెళ్ళినప్పుడు యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో మీరు చూస్తే ఆ చేపలు పట్టే సమయంలో యేసు ప్రభు వారు వచ్చారు. వారు ఎంతో ప్రయత్నించారు, చేపలు దొరకలేదు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి కుడివైపు లోతుగా వల వేయమన్నాడు. బోల్డెన్ చేపలు దొరికాయి. ఆయన ధోని దిగతానే అక్కడ కాల్చబడిన చేప రొట్టె అక్కడ ఉన్నాయంట. యేసు ప్రభు వారు ఎవరైతే హృదయము గాయపడి ఉందో, ఎవరైతే మానసికంగా ఒత్తుడులోకి ఉన్నారో, ఎవరైతే తన్ను తాను క్షమించలేరో, వారిని వారికన్నా ఎక్కువగా ప్రేమించి వారికన్నా ఎక్కువగా వారిని క్షమించే ఉన్నతమైన దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మీరు కూడా దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాను, నా కుటుంబానికి వ్యతిరేకమైన పాపం చేశాను, నా జీవితంలో నేను చేయని పనిని నేను చేశాను అయ్యో అని మీరు ఆలోచిస్తున్నారేమో, దేవుని బిడ్డలారా మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. మిమ్మల్ని మీరు క్షమించినప్పుడే మీరు ఇతరుల్ని క్షమించగలరు. మొట్టమొదటిగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నీ మీదనే నీకు ప్రేమలే ఉన్నప్పుడు ఇతరులను ఎలాగో ప్రేమించగలరు? నిన్ను నువ్వే క్షమించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇతరులను నువ్వు ఎలాగో క్షమించగలవు? ఆలోచించి చూడండి. కొంతమంది చూడండి, సమీప కాలంలో నేను చాలా మందిని అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చూస్తుంటాను. ఎవరు అమ్మాయిని ప్రేమించడని, ఎవరు అబ్బాయిని ప్రేమించడని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అమ్మాయి మోసం చేసింది, అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ మోసాన్ని నేను క్షమించలేను, నన్ను నేను ఇంత మోసకడనైపోయానని, నన్ను నేను క్షమించుకోలేనని ప్రాణం విడిచిపెట్టే స్థాయికి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా ఒక విషయం మీరు గమనించాలి, మనల్ని మనము ప్రేమించుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనల్ని మనము ప్రేమించుకుంటున్నాం కనుక మనల్ని మనము క్షమించుకోవాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే మనల్ని మనము ప్రేమిస్తామో, మనల్ని మనమే క్షమించుకుంటామో, అప్పుడు మనము దేవుని కృపని మనము చూడగలం, దేవుని వైపు చూడగలం, దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుందనే విషయాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. దేవుని బిడ్డలారా మీ ముందు ఉంచుతున్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారో, మిమ్మల్ని మీరు క్షమించుకుంటారో, అప్పుడు నీ పొరుగు వాడిని ప్రేమించగలరు, అప్పుడు నీ భార్యని ప్రేమించగలరు, అప్పుడు నీ కుటుంబాన్ని ప్రేమించగలరు, అప్పుడు మీ చదువుని ప్రేమించగలరు, అప్పుడు మీకు అన్ని బాగుంటాయి. లోపల బాగలేక బయట నటన చేయడము అసాధ్యమైనది దేవుని బిడ్డలారా. లోపల ఒకలాగా బయట ఒకలాంటి జీవితం మనకు వద్దు, జీవిస్తే ఒకేలాంటి జీవితం మనము జీవించాలి. కాబట్టి మనల్ని మనము క్షమించుకోవాలి. కొన్ని సంవత్సరాలకు ముందు ఒక కుటుంబాన్ని నేను కలిశాను. వాళ్ళ భార్య భర్తలు ఎప్పుడు గొడవలు అన్నప్పుడు నేను ఇద్దరితో సపరేట్గా మాట్లాడదాం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేద్దామని పిలిచాను. అప్పుడు ఆ యొక్క అబ్బాయిని పిలిచాను. అబ్బాయిని పిలిచినప్పుడు తనకు అస్సలేని చెప్పాడు. ఈ అమ్మాయి అస్సలు నన్ను ప్రేమించదండి, ఈ అమ్మాయి అస్సలు నన్ను చూసుకోదండి, ఏదోతో కారణాలు చెప్పాడు. సరే ఈ అమ్మాయిని పిలిపించాను. అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి అన్నది, నేను పెళ్లి కాకముందే ఒక అబ్బాయితో నేను పాపం చేశానండి. ఈయంతో ఆయన మనసులో ఉంటున్నాడు, అబ్బాయి నాలో ఉంటున్నాడు, అబ్బాయి తలంపులు నాలో ఉన్నాయి కనుక ఈయంతో నేను కలవలేకపోతున్నానండి అన్నది. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నిన్ను నువ్వు క్షమించుకోవాలి, నిన్ను నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, నిన్ను నువ్వు క్షమించుకొని దేవా నేను చేసిన పాపము భయంకరమైంది అని చెప్పి యేసయ్య దగ్గర చెప్పి నీ పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి, కానీ ఒప్పుకొని మరలా కక్కిన దాన్ని మరలా తినేసేయడం, మరలా జీవించడం అనేది కాదని నేను తెలియపరచాను దేవుని బిడ్డలారా. ఆ రోజు ఆవిడ చేసిన పని ఏం తెలుసా? తన్ను తాను క్షమించుకోవడానికి, తన్ను తాను క్షమించబడ్డానికి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ రోజు భయంకరంగా ఏడ్చిందని, ఇంతకు ముందు ఎప్పుడు ఏడవని ఏడుపు నేను చూసాను. అమ్మాయి భయంకరంగా ఏడ్చింది. ఆ రోజు ఏడ్చి తనలో ఉన్నదంతా బయటకు కక్కింది. వెంటనే ఆ దినం నుంచి తన భార్యతో భర్తతో సమాధానంగా ముందుకు వెళ్ళింది. మనలో దాచబడిన పాపం, మనలో దాగబడిన లేకుండా దాచబడిన భారం మనలో ఉన్నప్పుడు ఎదుటి వాడిని మనం క్షమించలేం, ఎదుటి వాడిని మనం ప్రేమించలేం, ఎదుటి వారితో కలిసి మనము జీవించలేము దేవుని బిడ్డలారా. కాబట్టి మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఎందుకన్నట్లయితే క్రీస్తు మిమ్మల్ని క్షమించగలుగుతున్నాడు కనుక. మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఎదుగునట్లయితే క్రీస్తు మిమ్మల్ని క్షమిస్తున్నాడు కనుక ఆ విషయాన్ని మీరు గమనించాలి. రెండోది మనము ఇతరుల్ని క్షమించాలి. అందుకని అపొస్తలుడైన పౌలు ఆయన రాస్తున్నప్పుడు క్షమాపణ గురించి చాలా చక్కగా రాశాడు. లూకా అపొస్తలుడైన లూకా రాసినప్పుడు ఆయన అంటున్నాడు, క్షమించుడి అప్పుడు మీకు క్షమించబడును. కొన్ని సంవత్సరాలకు ముందు తమిళనాడుకి నేను వెళ్ళాను.
అక్కడ వెళ్ళినప్పుడు అందరూ ప్రభు బల పొందుకున్నారు, అందరూ తీసుకుంటున్నారు. అక్కడ ఆ పాస్టర్ గారు వెళ్ళి వాళ్ళ ముందు వచ్చేవారు, ఒకరొకరికి అలాగ ఇచ్చేవారు, వాళ్ళు అక్కడే స్వీకరించి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలాగున్నప్పుడు ఆ రోజు వర్తమానమైంది. వర్తమానమైన తర్వాత ప్రభు బల అన్నమాట, అందరూ వస్తున్నారు, ఒక ఆవిడ మాత్రం రావట్లేదు. ఆవిడేమో తెల్ల బట్టలు వేసుకుని ఉంది, ఆవిడ చూస్తే చాలా భక్తురాలని కనిపిస్తుంది, అయితే ఆవిడ రావట్లేదు. ఎందుకని ఆ పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి ఆవిడ చూస్తే రక్షించబడిన అమ్మాయిలాగా ఉంది, అందరూ ప్రభు బల పొందుకున్నారు, మీ చర్చలేమో 99% అందరు రక్షించబడిన వాళ్ళు, అమ్మాయి కూడా రక్షించబడింది అని అన్నప్పుడు, ఆవిడ రక్షించబడింది కానీ ఆవిడ యొక్క భర్తతో 15 సంవత్సరాల ముందు గొడవ పడింది. 15 సంవత్సరాల ముందు తన భర్త తల్లిని భయంకరంగా కొట్టివేశాడు, తన భర్త భయంకరంగా తన పిల్లల్ని బాధ పెట్టాడు, భర్తని విడిచిపెట్టింది. ఆ దినము నుంచి కూడా తనని క్షమించలేని స్థాయిలో ఉంది కనుక తను ప్రభు బలంలో పాలు పొందలేకపోతుంది. ఎంత భయంకరం ఆలోచించండి, ఆవిడ తన భర్తని క్షమించలేని స్థాయిలో ఉంది కనుక ఈ 15 సంవత్సరాలు కూడా ప్రభు బలంలో పాలు పొందలేకపోతుంది. మనం చేసిన పాపమేమో క్షమించేయాలని, అయితే ఇతరులు చేసిన పాపాన్ని మనము క్షమించలేమన్నమాట. అందుకని యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక రాజు దగ్గర ఒక అబ్బాయి, ఒక ఆయన అప్పు తీసుకున్నాడంట. ఒక ఆయన అప్పు తీసుకున్నప్పుడు చాలా కాలం నుంచి అప్పు ఇవ్వట్లేదంట. అప్పు 2 లక్షలు అనుకోండి, ఆ 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న అతను దొంగగా దాక్కుని జీవిస్తున్నాడంట. సైనికులు వెళ్ళి పట్టుకొని రాను రావాడిని, ఏంటి అప్పు ఇవ్వలేదు అని అడిగారంట. అతను వచ్చాడంట, వచ్చి అయ్యా నేను చాలా కష్టాలు ఉన్నానయ్యా, మీరు ఇచ్చిన డబ్బంతా నేను నష్టపోయాను, నా దగ్గర ఏమీ లేదయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అని ఏడ్చాడంట. ఆ ఏడుపుని చూసి రాజు అన్నాడంట, ఒరే పోనీలరా పంపించేయండి, నువ్వు డబ్బులు ఇవ్వద్దు బాబు, నువ్వు ఉన్నది జీవితం ఏదో నడిపించుకో అని చెప్పి పంపించేశాడంట. ఈయన ఇంటికి వెళ్తేనే పక్కింటి ఆయన 100 రూపాయలు ఇవ్వాలంట. ఏంటి పక్కింటి ఆయన 100 రూపాయలు ఇవ్వాలి. ఈ 100 రూపాయల కోసం చుట్టుపట్టు లాగేస్తున్నాడంట, కొట్లాట్లనంట, కొట్టేస్తున్నాడంట, ఒరే నేను జైలేస్తాను అంటున్నాడంట. వెంటనే ఈ విషయాన్ని రాజుకి ఒక వ్యక్తి అందజేశాడంట, అయ్యా మీరేమో ఆయన 2 లక్షల రూపాయలు క్షమించారు, ఆయన ఏం చేస్తున్నాడు 100 రూపాయల కోసం పక్కింటోడిని నానా హింసలు పెట్టేస్తున్నారు. వెంటనే రాజు పిలిపించాడంట. రాజు పిలిపించి చెప్పిన మాట ఏం తెలుసా, అడిగాడంట, బాబు నువ్వు ఇలా చేసావంటే చేశానండి అన్నాడంట. నేను నిన్ను ఎంత క్షమించానన్నప్పుడు 2 లక్షల రూపాయలు క్షమించానండి అన్నారంట, నువ్వు 100 రూపాయలు క్షమించలేవా అని అడిగాడంట. వెంటనే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేయమని చెప్పాడంట. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం, దేవుని సంఘములో నువ్వు ఇతరుల్ని క్షమించలేని స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవనే ఉపమానము యేసు ప్రభు వారు మనకు నేర్పించాడు. మనము ఎదుటి వాణ్ణి ప్రేమించాలి, ఎదుటి వాణ్ణి క్షమించాలి. ఒకవేళ నీ భార్య నిన్ను బాధ పెట్టుండొచ్చు, ఆయన నీ భార్యను క్షమించాలి. ఒకవేళ నీ భర్త నిన్ను మోసగించుండొచ్చు, ఆయనను తను క్షమించాలి. లేకుంటే ఎవరో ఒక అబ్బాయి అమ్మాయి నిన్ను నాయక నాశనం చేసిండొచ్చు, ఆయనను క్షమించాలి. ఒకవేళ నీ జీవితంలో ఎవరో ఒకరు మోసం చేసిండొచ్చు, ఆయనను క్షమించాలి. క్షమాపణ హృదయం మనకి కావాలి దేవుని బిడ్డలారా. మనల్ని క్షమించగలిగిన ఒక ఉన్నతమైన దేవుడు, మనం చేసిన పాపానికి మనము చేసిన నేరాలకి శిక్ష ఇవ్వాలంటే మనము మరణ శిక్ష ఇవ్వబడాలి, అగ్నిగుండంలో వేయబడాలి. అయితే యేసు ప్రభు వారు మనల్ని క్షమించడానికి ఆయన సిలువలో మన కొరకై మరణించాడు. అంతగా ఆయన ప్రేమించినప్పుడు నువ్వు ఇతరుల్ని క్షమించగలుగుతున్నావా, ఇతరుల్ని ప్రేమించగలుగుతున్నావా? కాబట్టి ఆ యొక్క క్షమించే ఆ యొక్క ఆత్మ మనలో ఉండాలి. అన్ఫర్గివబుల్ స్పిరిట్ మనలో ఉండకూడదు, ఫర్గివబుల్ స్పిరిట్, క్షమించే ఆత్మను మనము కలిగి ఉండాలి, క్షమించే ఆత్మ. కొంతమంది ఎలాగ ఉంటారంటే 1947లో మా తండ్రి గారు ఇలా చేశారండి, నన్ను ఇలా బాధ పెట్టారండి. కొంతమంది హిస్టరీ తీసుకొచ్చేస్తారు, పెళ్ళి అయిన తాళించండి, ఆ మొదటి రాత్రి నుంచి నా భర్త గారు ఇలాగున్నాడండి, ఆ రోజు మొదలైంది ఈ రోజు వరకు లిస్ట్ చెప్పుకుంటూ వస్తారు. కొంతమంది పాపాలు జ్ఞాపకం చేసుకోవడం బాగుంటుంది కానీ మంచి పనులు జ్ఞాపము చేసుకోరు, చెడే గుర్తుంటుంది వాళ్ళకి. ఎందుకు ఒక వ్యక్తిని చూస్తేనే అని గేర్ ఆన్ అయిపోద్ది, మీటర్ పరిగెడుతుంటుంది. ఎందుకు ఆ వ్యక్తిని చూస్తేనే ఆ వ్యక్తి చేసిన బాధలు మనకు కనిపిస్తుంటాయి. అయితే ఒక విషయం మనం నేర్చుకోవాలి, మనం చేసిన పనికి దేవుని ముందు ఆయన నిలబడితే ఆయన ఎలాగో మనల్ని చూడాలి ఒకసారి ఆలోచించి చూడండి. అయితే మన దేవుడు మనల్ని ఎలాగో చూస్తున్నాడంటే మనము
చేయించున్న పనులు ఏం చేస్తున్నా మనకు తెలియకుండా చేస్తున్నాం అంటున్నాడు. అందుకని యేసు ప్రభు వారు ఆయన ఆఖరిగా సిలువలో మరణించే సమయంలో ఆయన చెప్పిన మాట ఏం తెలుసా, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి అన్నాడు. అసలు వాళ్ళు క్షమాపణ అడగలేదు. అక్కడ చుట్టూండే వాళ్ళు వచ్చి, ఏసయ్య మేము తప్పు చేసాం, నిన్ను సిలువలో వేసాం, నిన్ను బాధ పెట్టాం, నిన్ను అవమానపరిచాం, నిన్ను కొట్టాం, నిన్ను శింసించాం, ఇవన్నీ ఏం చెప్పలేదు. అయినను వారు ఏమి చెప్పకముందే ఆయన క్షమించగలిగిన హృదయం కలిగి ఉన్నాడు. నువ్వు అలాగనే ఇతరుల్ని క్షమించగలుగుతున్నావా? ఒక చంపి ఇవ్వమంటే ఇంకో చంపివ్వాలి. అయితే నువ్వేం చేస్తున్నావు, ఒక చంప కొట్టక ముందే వాడు చంపలు వాయించేస్తున్నావు. ఇలాంటి విశ్వాసం ఉందా? ఆలోచన చూడండి, నీకు ఆ యొక్క సహనం ఉన్నదా? ఎందుకు ఇతరుల్ని క్షమించలేము అనే విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు ఎందుకు తెలుసా, నాకన్నా గొప్పోడైపోతున్నాడు, నాకన్నా బాగా చదివేస్తున్నాడు, నాకన్నా పైకి వెళ్ళిపోతున్నాడు. అది గొడవ. ఒక వ్యక్తి మనకన్నా హై ర్యాంక్ వచ్చేస్తే వాడితో మాట్లాడడం, వాడు ముఖం చూడం, వాడిని మనం పలకరించం. ఎందుకంటే మన కరిగిపోద్ది కదా. మన హృదయం ఎలాంటిదంటే, మానవుడు హృదయం ఎలాంటిదంటే, ఎదుటి వాడు పైకి వచ్చినా మనం వాడితో క్షమించమన్నమాట. మనకన్నా ఒక వ్యక్తి పైకి వస్తున్నాడు, మీ అన్నదమ్ములు లేని ఒక వ్యక్తి పైకి వస్తుంటే తనను నువ్వు క్షమించవు. ఎందుకు? నీకన్నా పైకి వచ్చేస్తున్నాడు కాబట్టి. అగం అనేది మానవుల్లో చాలా భయంకరంగా పనిచేస్తుంది. ఈగో, భర్త భార్యలు క్షమించలేని స్థాయి ఎందుకంటే ఈగో. ఓ, నేను క్షమాపణ అడిగిపోతే నేను నుంగిపోయినట్టు కదా, నేను క్షమాపణ అడిగిపోతే నేను ఇంకంతే బానుసరాలని బానుసలైపోయినట్టు కదా. ఇక మీకు చెప్పాలంటే కొంతమందికి గర్వం ఎక్కువైపోతుంది. సారీ చెప్పే విధానంలో ఎలా కూడదంటే, నేను వెళ్ళి నా స్థాయి ఏంటి, నేను వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పడం ఏంటి. ఎందుకంటే గర్వము ఉండడం ద్వారా మనము ఎదుటి వాడిని క్షమించలేము. చేదైన హృదయం ఉండడం ద్వారా ఎదుటి వాడిని క్షమించలేము. నిన్ను నువ్వు క్షమించుకోలేవు, ఎదుటి వాడిని కూడా క్షమించలేవు. మీలో ఎంతమంది చేదైన హృదయం ఉందంటే ఖచ్చితంగా మీరు చాలా మంది చేతులు పైకి ఎత్తారు. ఎవరి మీదనో చేదైన హృదయం, ఆ చేదైన హృదయంని మధురమైన హృదయంగా మార్చగలిగిన ఒక దేవుని దగ్గరికి మనం వచ్చి ఉన్నాము దేవుని బిడ్డలారా. కాబట్టి చేదైన హృదయం నుంచి మీరు మారాలి. నీ భర్తతో నువ్వు కాపురము చేయాలన్నట్లయితే, నీ భార్యతో నువ్వు కాపురం చేయాలన్నట్లయితే, నీ కుటుంబంలో నువ్వు జీవించాలన్నట్లయితే, ఎవరో ఒకరు చేదైన వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి చేదైన వాళ్ళని నువ్వు ప్రేమించగలిగిన స్థాయికి రావాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం కాల్సిన అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు. మన జూబ్లీ సంఘంలో మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచే హృదయాన్ని మాకు ఇచ్చిన దానికి మీకు వందనాలు. క్షమించుడి అప్పుడు మీకు క్షమించబడని చెప్పావు. ఈరోజు ఎంతమంది అయితే భారముతో బాధతో చేదైన హృదయంతో ప్రభువా తను తాను క్షమించలేక, ఇతరుల్ని క్షమించలేక, మీ దగ్గర క్షమాపణ కోరలేక సిగ్గుతో జీవిస్తున్నారు. బిడ్డల్ని క్షమించమని కోరుతున్నాను, బిడ్డల్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ హృదయాల్లో ఉన్న గాయాల్ని మీరు స్వస్థపరిచి వారికి ఒక నూతనమైన హృదయాన్ని, నూతనమైన జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు అలా చేయబోతుండగా స్తోత్రం ప్రభా. నీ బిడ్డలు ఎవరైతే నేను వెతుక్కొని వచ్చారో, ఈ వర్తమానం వింటున్నారో, వారందరినీ కూడా దీవించమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన వచ్చు వరకు క్షమాపణ హృదయముతో మనం ఆయన ముందు నిలబడుదుగాక. ఆమేన్, ఆమేన్. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు. శక్తివంతమైన ఆరాధన మరియు అభిషక్తుల చేత అద్భుతమైన దేవుని వర్తమానములు విని మీరు ఆశీర్వదించబడగలరు. రండి మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9006 8005 మరియు 9008 4005. అవర్ అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. ఆ ఫోన్ నంబర్స్ 9006 8005, ఆల్సో 9008 4005.